Hi, friends! వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ ఫో నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక సూపర్ డూపర్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది ఫోటో యానిమేషన్ కానీ బీట్స్ సింక్ యానిమేషన్ కానీ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను మీకు నచ్చింది అనుకోండి మీకు నచ్చిన అన్ని ఫోటోస్ పెట్టుకొని ఒక మంచి లిరిక్స్ పెట్టుకొని టెంప్లెట్స్ పెట్టుకొని బార్డర్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో బీట్ సింక్ లో ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవడం ఫోటోకి పెట్టడం కూడా చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఓకేనా సో ఇప్పుడైతే చెప్తాను ముందు డెమో చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో డెమో చూశారు కదా నేనైతే ఈ లిరిక్స్ని యూస్ చేశాను మీరైతే మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అయితే దొరుకుతున్నాయి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ప్రీవియస్లీ నేను ముందు చేసిన లిరికల్ వీడియో లాస్ట్లో చెప్పాను ఓకేనా ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లోంచి తీసుకోవడం ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్లో మీకు క్లియర్ కట్గా చెప్పాను నుంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఎలా సేవ్ చేసుకుంటాం ఎలా లిరిక్స్ అనేది పెట్టుకుంటామని కాబట్టి ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది నేను ఈ వీడియోలో వాడిన టెంప్లెట్స్ పిఎన్జీస్ ఇమేజెస్ బోర్డర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ వెర్షన్ దీని లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది లేకపోతే మహీ మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో వీడియోలు చేశాను వరుసగా దీనికి సంబంధించి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ప్లస్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ చాలా రేషియోలు అయితే ఉంటాయి మనం చేసేది నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో ఓకేనా ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంటుంది దీన్ని అంటే సెట్టింగ్ సింబల్ ఉంటుంది ఇక్కడ చూడండి సెట్టింగ్ సింబల్ ఉంటుంది దీన్ని టచ్ చేసి కిందకొస్తే ఎడిటింగ్ అని ఉంటుంది దీంట్లో మీరు ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది దీన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ ఓకేనా ఇలా వచ్చేసింది ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ వాళ్ళు ఇక్కడ చూస్ చేసుకోండి ఎగ్జాంపుల్గా నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను మీరైతే మీకు నచ్చిన సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇంకొన్ని సెలెక్ట్ చేసుకున్నాను పైన టిక్ మార్క్ మీరైతే మీకు నచ్చినని సెలెక్ట్ చేసుకోండి ఫోటోలు కరెక్ట్గా రాకపోతే ఫోటో పైన ట్యాప్ చేస్తే కత్తిర పక్కన ప్యాన్ అండ్ జూమ్ కానీ క్రాప్ సిమ్ల్ కానీ అనొచ్చు దాన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈజీ కోల్డ్ బటన్ పైన టిక్ మార్క్ ఇలా ప్రతి ఫోటోను కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో స్కాన్ మెషిన్ పెట్టాలి సో ఫస్ట్ ట్రాన్స్లేషన్స్ పెడదాం తర్వాత క్లిప్ గ్రాఫిక్స్ పెడదాం ప్లస్ పైన ట్యాప్ చేయండి ఫోటోకి ఫోటోకి మధ్యలో ఉంటుంది ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే బాక్స్ ఉంటుంది ప్లస్ అయిన బాక్స్ అయినా రెండు ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అయిపోతాయి లాస్ట్కి వెళ్ళిపోతే గెట్ మోర్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎసెట్ స్టోర్ అయితే లోడ్ అవుతుంది ఈ ఎసెట్ స్టోర్లో త్రీడీ అని ఉంటుంది ఇక్కడ మనకి ఈ త్రీడీలో కిందకు వచ్చేయండి ఇందులో మీకు ఇక్కడ చూడండి బుక్ వామ్ అని ఉంటుంది ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఓకేనా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి బ్యాక్కి వెళ్తే ఫస్ట్లోనే వస్తుంది ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇంకొకటి ఉంది సో ఇంకొకటి పైన టెక్ మార్క్ ఇంకొక ప్లస్ బాక్స్ మళ్ళీ బుక్ వామన్ ఉంది ఇంకొకటి ఇలా సెలెక్ట్ చేసుకొని పైన టెక్ మార్క్ ఓకే ఇప్పుడు ఇలా చేసుకున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే క్లిప్ గ్రాఫిక్స్ పెట్టాలి దీనికోసం మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న బీట్స్ ఇంక్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి బీట్స్ ఇన్ క్యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది దీన్ని ట్యాప్ చేసి ఎగ్జాంపుల్కి ఒక ఫోటో రెండు ఫోటోలు తీసుకోండి అవసరం లేదు మనకి కానీ ఎఫెక్ట్ కోసం తీసుకోవాలి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి ఇలా వస్తుంది ఇలా పక్కకు వచ్చేయండి ఇలా లాస్ట్కి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తాను ఆ ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి రేషియన్ అని ఉందా ఇది ఈ ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి మీరు రేషియన్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తూ ఉంటుంది కదా ఇక్కడ మీకు కైన్ మాస్టర్ సింబల్ చూపిస్తుంది దీన్ని టచ్ చేయండి దీన్ని టచ్ చేస్తే ఈ ఎసెట్ స్టోర్లో ఉన్న అంటే దీన్ని ఎసెట్ స్టోర్లో పంపించమని అడుగుతుంది కైన్ మాస్టర్లోకి ఓకే చేయండి ఓకే చేస్తే మన ఫోన్లో ఉన్న కైన్ మాస్టర్ అయితే లోడ్ అవుతుంది ఇలా వచ్చేస్తుంది ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది బ్యాగ్కి వెళ్ళండి బ్యాగ్కి వెళ్ళి ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఏది ఇది మనం ఇప్పుడు సెట్ చేసుకుంది కదా ఇప్పుడు దీనికి పెడదాం సో ఫోటో పైన ట్యాప్ చేయండి క్లిప్ గ్రాఫిక్స్లో ఇక్కడ మీకు వచ్చేసింది చూడండి రాషన్ బీట్ సింక్ అని ఇది ఒక్కోదానికి ఒక్కోటి దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవటం పైన టిక్ మార్క్ ఇంకొక ఫోటో మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ మళ్ళీ సేమ్ ఇది పైన టిక్ మార్క్ అయితే మీకు ఈ బీట్ సింక్ ఎఫెక్ట్ అనేది ఓల్డ్ కైన్ మాస్టర్స్కి పనిచేయదు లేటెస్ట్ వెర్షన్స్కి అంటే ఫోర్టీన్ థర్టీన్ వాటికి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ మళ్ళీ బీట్ సింక్ ఎఫెక్ట్ టిక్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ బీట్ సింకు ఇంకొకటి ఇలా మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్నిటికి ఒక్కోటి ఒక్కోటిగా సెర్చ్ చేసుకోండి మీకు ఎందుకంటే చూడటానికి చాలా చాలా బాగా కనబడుతుంది సో ఈ విధంగా వస్తూ ఉంటుంది ఫోటోస్ అయితే ఇలా మారుతూ ఉంటాయి రైట్ మనకి పక్కాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు మనం దీనికి టెంప్లెట్స్ ఎఫెక్ట్స్ పెట్టుకుందాం ఫస్ట్కి వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీరందరూ లైక్ చేసి ఛానల్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలో మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇంకా చేసుకోలేదు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని అని ఇప్పుడు ఫస్ట్కి రండి ప్లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి ట్యాప్ చేశారు కదా టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తిర పక్కన స్ప్లిట్ సింబల్ దాన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ ఇదే టెంప్లెట్ ఆడియో సింబల్ సౌండ్ పూర్తిగా తగ్గించడం పైన టిక్ మార్క్ ఇదే టెంప్లెట్ కిందకెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది స్క్రీన్ అప్లై చేయండి పైన టిక్ మార్క్ ఇప్పుడు అన్ని ఫొటోస్కి విగ్నేటెడ్ అని చేయండి ఫోటో పైన ట్యాప్ చేసి విగ్నేటెడ్ పైన టిక్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో విగ్నేటెడ్ ఎందుకంటే ఫోటో క్వాలిటీ అనేది మారుతుంది పైన టిక్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో లాస్ట్లో విగ్నేటెడ్ ఫోటోకి హైలైట్గా కనబడుతుంది సో మీకు అర్థమవుతుంది ఎఫెక్ట్ ఏంటని చూపిస్తాయి మీకు సో ఇప్పుడు చూడండి ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే మీకు ఇందాక ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనపడుతుంది సో పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లిరిక్స్ పెట్టుకుందాం ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియా ట్యాప్ చేసి నేను ఇచ్చిన లిరిక్స్ అయినా పెట్టుకోండి మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోండి ఓకేనా ఈ లిరిక్స్ ఇలా వచ్చాయి కిందకెళ్తే మీకు బ్రెండింగ్ అని ఉంటుంది ఇందులో మీకు స్క్రీన్ ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇవే లిరిక్స్ చివరి పట్టుకొని పెద్దగా లాక్ చేసి డ్రాక్ చేయడం ఇలా కిందకి పెట్టేయడం పైన టిక్ మార్క్ ఇప్పుడు ఫస్ట్కి రండి మళ్ళీ లేయరు మీడియా ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నైన్ ఇస్ టు సిక్స్టీన్ బోర్డ్ అని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తురు పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ దీన్ని ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి రండి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో మనకి కింద లిరిక్స్ వస్తున్నాయి ఫోటోస్ అయితే పైన ఇలా చేంజ్ అవుతున్నాయి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది అండ్ ఈ వీడియో క్రియేట్ చేయడం కూడా కంప్లీట్ అయింది దీన్ని ఎలా సేవ్ చేసుకుంటారంటే మీరు ఫోన్లోకి ఇక్కడ మనకి షేర్ సింబల్ ఉంటుంది ట్యాప్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ ఎఫీఎస్ పెట్టి బిట్ రేట్ ఫోర్ ఎంబీపీఎస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ లిరికల్ వీడియోనైతే క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి Thank you all.